Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న తాడిపత్రి నేడు రాప్తాడు రాయలసీమలో రాజుకుంటున్న రాజకీయం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గా ఉంటాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఎప్పుడూ హీట్ పెంచుతూనే ఉంటుంది. ఇటీవల ఈ రాజకీయ వైరం మరింత ముదిరింది. ఏ జిల్లాలో చూసినా అధికార ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏదో ఓ చోట వైసీపీ టీడీపీ నేతల ఫైటింగ్తో వాతావరణం వేడెక్కుతోంది. ఇటీవల అనంతపురం జిల్లా రాజకీయాలలో చోటు చేసుకున్న హైడ్రామా అంతా ఇంత కాదు. తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లో యుద్ధం జరిగింది. పెద్దారెడ్డి ఏకంగా ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి తొడగొట్టారు. ప్రస్తుతానికి తాడేపల్లెలో అగ్గి చల్లారిన రాప్తాడులో రాజుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు పరిటాల కుటుంబం. పరిటాల ఫ్యామిలీ నుంచి వచ్చిన వారసుడు పరిటాల శ్రీరామ్. తొలిసారి పోటీ చేసి ఓడిన ఫీల్డ్లో మాత్రం శ్రీరామ్ వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు పరిటాల ఫ్యామిలీని ఓడించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా కయ్యానికి కాలు దూతున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు రాప్తాడులో రాజకీయ వేడిని రగిల్చాయి. మేం వేసిన రోడ్లపై నడుస్తున్నారు, మేం తెచ్చిన నీళ్లు తరాగి మాట్లాడుతున్నారంటూ తోపుదుర్తిని విమర్శించిన శ్రీరామ్ రాప్తాడులో స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా ఎమ్మెల్యేకి కప్పం కట్టాల్సిందేనని అన్నారు. అంతేకాదు ప్రకాష్ రెడ్డిలా అబద్ధాలాడే దమ్ము ధైర్యం తనకు లేదంటూ పంచ్ వేశారు. పరిటాల శ్రీరామ్ చేసిన విమర్శలపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడుకు పరిటాల కుటుంబం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజలను దోపిడీ చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. గతంలో మీకున్న ఆస్తులేని, ఇప్పుడున్న ఆస్తులేని అని ప్రశ్నించారు. పరిటాల రవీంద్ర పేరు చెప్పి అడ్డగోలుగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. పరిటాల శ్రీరామ్ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడతానన్నారు. ఏదో సాధించామని చెబుతున్న శ్రీరామ్ పేరూరు డ్యామ్ను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 800 కోట్ల కాంట్రాక్టు పనుల్లో 300 కోట్లు దోచేశారని అన్నారు. పరిటాల ఫ్యామిలీ అవినీతి గురించి చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ సరిపోదని తోపుదుర్తి విమర్శించారు. ఓవైపు పరిటాల, మరోవైపు తోపుదుర్తి పరస్పర విమర్శలతో రాప్తాడులో రాజకీయ వేడి రాజుకుంది. విమర్శలు ఆరోపణల్లో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో తాడిపత్రిలో చోటు చేసుకున్న సీనే ఇక్కడ రిపీట్ అవుతుందేమోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.